తీన్మార్ మల్లన్న క్యూనిస్ ఆఫీస్ పై దాడి చేసిన ఘటన దగ్గర మనం ఉన్నాం. ఎగ్జాక్ట్ గా నిజంగా వాళ్ళు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ఎంప్లాయీస్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఎగ్జాక్ట్ గా మనం ఆయన ఉన్నటువంటి కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ఆయన ఫ్లాట్ లో మనం ఉన్నాం. ఎగ్జాక్ట్ గా ఇదే ఆఫీసు షట్టర్ లోపల నుంచి క్లోజ్ చేశారు. మనం బయట వచ్చామని సమాచారం ఇవ్వడంతో వాళ్ళు మీడియా అని చెప్పి ఓపెన్ చేశారు. నిజంగా ఒకసారి లోపల చూసుకుంటే ఎంత టార్గెటెడ్ గా దాడి చేశారనేది మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది. అన్న మళ్ళీ నా నిజంగా చాలా చూస్తే దారుణంగా కనిపిస్తోంది. ఆ సందర్భంలో మీరు ఉంటే ఏం సిచ్యువేషన్? అంటే ఏం అయ్యేది ఏముందిలే, కేసీఆర్ ఆఖరిగా నమ్ముకున్న అస్త్రం ఇది ఒక్కటే. కేసీఆర్ కేటీఆర్ ఫ్యామిలీ ఆఖరిగా నమ్ముకుంది ఇదే. ప్రజల మనసును ఎట్లాగో గెలవలేము, ప్రతిపక్షాలను ఎట్లాగో గెలవలేము. ఇక దాడులు, హత్య రాజకీయాలు, ఆ తర్వాత వీటిని నమ్ముకుంటా ఉన్నారు. మేడిపల్లి సిఐ, ఆ తర్వాత ఏసీపీ, వీళ్ళిద్దరి ఫోన్లు జప్తు చేసి 24 గంటల కాల్ డేటా తీస్తే ఈ మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. ఇప్పుడు మరి మేడిపల్లి పోలీసులకు కంప్లైంట్ చేసిరా అంటే మంచికో చెడుకో మేము కోర్టుకు పోతే మీరు కంప్లైంట్ చేసిరా అని అడుగుతుంది కాబట్టి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి పోయినారు. నేను ఎన్నడో చెప్పినా ఇవన్నీ మీరు విధ్వంసం చేస్తారు కానీ నేను సెల్ ఫోన్ నుంచే ఈ క్యూ న్యూస్ నడిపిస్తా అన్న విషయం చెప్పిన మీరు ఒకసారి చూస్తే ఇదే కాదు ఇంకా చాలా జరుగుతాయి. రేపు పొద్దుగాల కవిత అరెస్టు ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని క్యూ న్యూస్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. మేము అప్పుడే ప్రకటించడం. రచనారెడ్డి గారు వస్తా ఉన్నారు, రేపు పొద్దుగాల మా అడ్వకేట్స్ వస్తా ఉన్నారు, ఎప్పటికప్పుడు ఆ లైవ్ అప్డేట్ ఇస్తామని ఎప్పుడైతే చెప్పినామో కథం ఆ కవరేజ్ రావద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్ని చేసిరు. ఒకటైతే నిజం, ఇగో ఇగో కల్వకుంట్ల కవిత, ఇగో కల్వకుంట్ల కవిత, ఇగో ఇతరేనా దాడి చేసింది? సాయి కిరణ్ గౌడ్. సాయి కిరణ్ గౌడ్ మెంబర్ కొంపల్లి. ఇగో కల్వకుంట్ల కవిత పాడు. ఇటువంటి రౌడీలను గుండాలను పక్కన పెట్టుకొని తిరిగేటువంటి ఇగో ఏమైంది, ఇక్కడ స్థానికులు పట్టుకొని కొట్టిరట. పాపం కొట్టకూడదు కూడా ఎవరిని, ఎందుకంటే వాళ్ళేదో వాళ్ళు పాపం అప్పటికే తాగున్నాడు ఆయన, అతను ముఖం చూస్తే అర్థమవుతా ఉంది అప్పటికే తాగున్నాడు. నేను చెప్పిన క్లియర్గా ఎవరిపైన చేజ్ చేసుకోకూడదు అంటే సార్ మనం కొట్టలేదు సార్, ఆ స్థానికులు ఎవరు ప్రజలు ఉరికొచ్చి వాళ్ళని పట్టుకొని కొట్టిరానంటే నేను వారు కొట్టకూడదని చెప్తా ఉన్నా, పోలీసు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా. ఇక్కడికి మేడిపల్లి సీఐ ఎందుకు వచ్చినా ఉటా ఉట్టిన ఆయనకి ఎవరు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలే, ఎందుకంటే పోలీసు వాళ్ళ మీద ఎవరికి నమ్మకం లేదు. ఉటా ఉట్టిన సీఐ ఉరికొచ్చి వాళ్ళు తీసుకొని పోయిండు. గతంలో కూడా ఇట్లా అటాక్ జరిగితే మీరు కంప్లైంట్ చేశారు, అప్పుడు ఏమైనా ఇట్లా స్పీడ్ రియాక్షన్ ఉందా? ఇప్పటి వరకు ఇప్పుడు గతంలో దాడి జరిగి దాదాపు 1 ఏడాది కావస్తుంది, ఎఫ్ఐఆర్ బుక్ అయి మేడిపల్లి పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు ఒకరిని గుర్తించింది లేదు, పట్టుకుంది లేదు. వారి ఫోన్ నెంబరు, అడ్రస్, ఇంటి నెంబర్ కాన్నించి ఇచ్చిన ఈ చేతగాని చవట దద్దమ్మలు ఈ వ్యవస్థలో ఉంటే అన్యాయం ఇట్లే రాజ్యం వెళ్తూ ఉంటుంది. పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదు, చట్టాల మీద, కోర్టుల మీద నమ్మకంతో రేపు వీళ్ళ సంగతి చెప్తాం. కచ్చి తిన్మార్ మల్లన్న టీముకు కొట్ట శాతగాక కాదు, తొక్క శాతగాక కాదు, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం, కోర్టులను నమ్ముకున్నాం, చట్టాలను గౌరవించేటోళ్ళం కాబట్టి చూస్తా ఉన్నాం. కల్వకుంట తారక రామారావు, ఇవాళ ఆదివారం నీది కావచ్చు, సోమవారం నాది వస్తుంది బిడ్డ, నిన్ను ప్రగతి భవన్లకి అని గుంజుక రాకపోతే నా పేరు తిన్మార్ మల్లన్న. ఇది పూర్తి స్థాయిలో క్యూ న్యూస్ కి సంబంధించినటువంటి దాడులు కొత్తవి కాదు, గతంలో కూడా దాడి జరిగింది. అయితే మేడిపల్లి పోలీసులు ఇప్పటివరకు కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉన్నటువంటి సస్పెక్ట్ ఎవడు అనేటువంటి విషయం అడ్రస్తో సహా మాకు తెలుసు, అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు, పట్టుకోలేదు, ఆ కేసును కొలిక్కి తేలేదు అనే అంశాన్ని మల్లన్న నేరుగా చెప్పారు. మరొక అంశం, ఈ దాడికి సంబంధించి కూడా పోలీసులపై నమ్మకం లేకున్నా కూడా ఫార్మాలిటీకి కంప్లైంట్ రేజ్ చేశాం. ఆ తర్వాత మల్లన్న లీగల్ టీమ్ లీగల్గా బ్యాటిల్ చేస్తుంది. ఈ ఇష్యూకి సంబంధించి ఎంప్లాయీస్ అందరికీ ఇంత ఇబ్బంది పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మా సైడ్ నుంచి కూడా గట్టి బ్యాటిల్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తీర్మార్ మల్లన్న క్యూ న్యూస్ నుంచి చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, క్యూ న్యూస్.